వెల్కమ్ టు షాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కమ్ యాజ్ లైట్ ఇన్ టు ద వరల్డ్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ మే నాట్ రిమైన్ ఇన్ డార్క్నెస్. యోహాను సువార్త 12:46. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచులాగున ఈ లోకానికి వచ్చాడు ఆయన. లేఖనమంటుంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేస్తుంది. ఆ వెలుగును చూడనివ్వక, ఆ వెలుగు మార్గములో నడవకుండా సంపూర్ణముగా నీ అవిశ్వాసాన్ని బట్టి గురుడితనము కలుగు చేస్తుంది. అంధకార సంబంధమైన ప్రతి బంధకమును విడిపించి చీకట్లు అలుముకున్న మన జీవితాలను వెలిగించటం ఆయనకు ఇష్టమైనది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవున్న పరిస్థితులలో నీ చుట్టూ చీకట్లు అలుముకున్నవా? అనేకమైన సవాళ్ళు, అనేకమైనటువంటి పరిస్థితులు, మన ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ విషయంలో ఎన్నో సమస్యలతో ఏమీ చేయలేని నేపథ్యములో ఎక్కడ ఆశ మెనుకుమంటున్న నేపథ్యము కూడా లేని పరిస్థితులలో నువ్వు సతమతమవుతున్నావేమో. వీటిని బట్టి ఎక్కడ వెలుగు కానక నిస్సత్తువ, నిస్సహాయత నిన్ను ఆవరించి ఉండుండొచ్చు. నీ ప్రతి ప్రయత్నము కూడా విఫలమై ఏదో ఊబిలోనికి దిగిపోతున్నట్లు నీ పరిస్థితి ఉన్నదా? నీ ప్రతి ప్రయత్నము ఫలించక నువ్వెంత ప్రయత్నం చేసి ఎంత ప్రయాసపడినా బయటికి రాలేకపోతున్నావా? కొలిక్కి రానేటువంటి ఆలోచనలు, సమస్యలు, నెరవేరినటువంటి ఆశలు, ఆశయాలు విరక్తి కలిగిస్తున్నాయా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ ఎంత దట్టమైన చీకటులు ఆవరించినా నువ్వు దారి తెలియక తడబడుతూ నీ గమ్యాన్ని కోల్పోతున్న భయపడుతూ నువ్వు నివసిస్తూ ఉన్నప్పటికీ దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత చీకటైనా ఒక చిన్న క్రొవ్వొత్తి వెలిగిస్తే చీకటి పటాపంచలవుతుంది. నిన్ను భయపెట్టి కలవరపెట్టే చీకటిలో నువ్వు వెలిగించవలసిన క్రొవ్వొత్తి నీ విశ్వాసం. అవిశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నీ ఆలోచన మారుస్తుంది, నీ మార్గం, నీ దృక్పథం సమస్తము కూడా అంధకారము నుండి వెలుగులోనికి నడిపించబడతాయి. నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటాడు భక్తుడు. నేను క్రింద పడినను, తిరిగి లేతును అని మరి గొప్ప సాక్ష్యాన్ని భక్తులు మాట్లాడుతున్నారు. చీకటిలో, మరణ భయములలోనూ కూర్చున్న వారికి వెలుగిచ్చిన మహావాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీ మీద ప్రకాశించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు నడిచిన చీకటి మార్గాలు చాలు. చీకటి నీ చుట్టూ అలుముకొని నువ్వు కలవరపడింది చాలు. దేవుడు అంటున్నాడు కదా, నీవు చీకటిలో ఉండకుండునట్లు ఆయన యందు విశ్వాసముంచు. విశ్వాసముంచే ప్రతివాడు ఇక మీదట చీకటి సంబంధిగా ఉండడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా నిన్ను వెలిగించటానికి, నీ మార్గముల మీద ప్రకాశింపచేయటానికి
నిన్ను చీకటి శక్తుల నుండి ప్రతి బంధకా నుండి విడుదల కలుగ చేయటానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సడలని విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన ఈ దినం అదే వెలుగు నీ మీద ప్రసరింపు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ నూతన దినములో విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ మన జీవితాల్లో హృదయాలలో నిండినటువంటి ఆ చీకటి తరిమివేయబడులాగున ఆయన వెలుగు నీ మీద ప్రకాశించటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్ర. ఉదయకాలం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయన. చీకటి అనేక రకాలుగా మమ్మలను భయపెడుతున్న నేపథ్యంలో నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మా జీవితాల్లో చీకటి ఉండదని, మేము చీకటిలో నిలిచి ఉండమని, మీరు ఈ లోకానికి వెలుగులుగా వచ్చి ఉన్నారనే మాట మాకెంతో ఆదరణ కలుగు చేస్తుంది. మీరు మాకు వెలుగైయుండి, మీరు సిద్ధపరిచిన వెలుగుకరమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.